पलनाडु जिला तेलुगुदेशं पार्टी कार्यालयंलो पलनाडु जिला तेलुगुदेशं पार्टी अध्यक्षुडु जीवी आंजनेयुलु गुरुवारं विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा जीवी मात्लाडुतू ई वैसीपी प्रभुत्वंलो ए ओक्क वर्गं संतोषंगा लेदनी, पालन अस्तव्यस्तंगा अवनीति दोपिडीयक पराकाष्ठगा तयारैंदनी, अनेक संक्षेम पधकालु रद्दु चेशारनि, अदे विधंगा वैसीपी प्रभुत्वं वच्चिन दग्गर नुंचि जर्नलिस्टुलु तीव्र इब्बंदुलु पडुतुन्नारनि, कनीसं वारिकि अक्रिडेशन्लु हेल्त् कार्डुलु कूडा इव्वलेदन्नारु। జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవాంజలి గారికి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఆదుకోవాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని ఒక సంకేతాన్ని తెలియజేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా మరి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రాత్రి పగళ్ళు ప్రజల సంక్షేమం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాత్రి పగళ్ళు పాటుపడుతున్న మీ అందరికీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది। వైసీపీ ప్రభుత్వం దాన్ని విస్మరించింది, కానీ మేము ఒకటే చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఒకటే మీకు మాట ఇస్తున్నాము, ప్రతి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది, రెండు పక్కా ఇళ్లు కట్టిస్తాము, అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడానికి మేము ముందుంటామని మీకు మనవి చేస్తున్నాము, అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్ సోదరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గాని యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవన్నీ కూడా అమలుపరచాలని మేము కోరుతూ ఉన్నాము। అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ కూడా ఉచితంగా వైద్యం గాని చదువు గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటగా మీకు విన్నవించుకుంటున్నాము। తప్పనిసరి రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు మాట ఇస్తున్నాము, మేము ప్రతి జర్నలిస్ట్ ని కాపాడుకునే బాధ్యత మాది, అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులందరి మీద ఎంతో మంది మీద ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసిన ఈ వైసీపీ గవర్నమెంట్ యొక్క దుర్మార్గపు దుర్నీతి మీ అందరికీ తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైతే అవినీతి ఉందో ఎక్కడైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటిని వెలిగితే చాటండి, తప్పనిసరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉంటాము, అదేవిధంగా రాబోయే కాలం మనది, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మాకుందని మాటిస్తూ మీ అందరినీ కడుపులో బిడ్డల్లాగా చూసుకుంటామని జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాటిస్తున్నాము। జై తెలుగుదేశం। అందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు। జగన్ రెడ్డి గారి పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేరు, పాలన అస్తవ్యస్తం, అవినీతి దోపిడీయే పరాకాష్ఠి, పేదల సంక్షేమం అమలు కావట్లే, అనేక సంక్షేమ పథకాలు ఎత్తేసింది ఈ ప్రభుత్వం, అన్నా క్యాంటీన్ దగ్గర నుండి బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, చదువుకున్నటువంటి యువతకి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువకులకి పంగణం పెట్టింది ప్రభుత్వం, అలాగే సంక్షేమ పథకాలు మైనార్టీ లోన్లు లేవు అన్ని ఆపేశారు, పెళ్లికానికి ఆపేశారు, చంద్రన్న బీమా పరిమితి తగ్గించి పారేశారు, ఇక పేద ప్రజల సంక్షేమం అనేది తుంగలో దొక్కింది ప్రభుత్వం। సరే, సామాన్య ప్రజలందరికీ నిరుపేదలందరికీ అన్యాయానికి గురయ్యారు, నిరాదరణకు గురవుతున్నారు, ఇక జర్నలిస్టులు కూడా ఈ సమాజం కోసం అహర్నిశలు కష్టపడి రాత్రింబవళ్లు కష్టపడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సమాజం కోసం పనిచేసేటువంటి జర్నలిస్టులు కూడా మోసం చేసింది ప్రభుత్వం, ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, మీకు హెల్త్ కార్డులు ఇస్తాము,
మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాము అట్లాగే అక్రిడిటేషన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాము అని చెప్పేసి అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పి ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇళ్ళు కట్టి ఇచ్చేస్తాం కాలనీలు ఇస్తాం అని చెప్పేసి జర్నలిస్టులు కాలనీలు ఇస్తాం అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పిన ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలో రాగానే మోసం చేసింది జర్నలిస్టులు కూడా మోసం చేసినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులు ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా ఒక ఎమ్మెల్యే ఏదైనా తప్పు చేసినా ఎంపీ ఏదైనా తప్పు చేస్తే ఆ లోటుపాట్లు ఎత్తి చూపిస్తే వాళ్ళకి బెదిరింపులు వాళ్ళ మీద తప్పుడు కేసులు వేధింపులు ఇది జరుగుతున్న తంతు అంటే ముఖ్యమంత్రి ఒక తండ్రి పాత్ర ఏం చేయాలా ఏమైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే మంత్రి తప్పు చేస్తే దోపిడీ చేస్తా ఉంటే పేపర్లో వస్తే దాన్ని నిజానిజాలు తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేయాలి అలాంటిది పోయి ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకోమని లైసెన్సులు ఇచ్చిన విధంగా జర్నలిస్టులు వాళ్ళు రాసే తప్పులు దోపిడీలు అవినీతి రాస్తే వాస్తవాలు రాసినా గాని వాళ్ళ మీద తప్పుడు కేసులు జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు నిర్బంధాలు ఎక్కడన్నా చూసామా గతంలో ఇట్లాంటి పరిస్థితి అంటే వాక్ స్వాతంత్రం లేదు జర్నలిస్టులకి రాసేటువంటి జర్నలిస్టులకి పెన్ పవర్ తీసేసింది ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాల్ రాస్తుంది ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే వాస్తవాలు రాసే హక్కు జర్నలిస్టులు లేదా వాస్తవాలు రాస్తే హెరాస్మెంట్ చేస్తారా తప్పుడు కేసులు పెడతారా ఇది చాలా దుర్మార్గం కోవిడ్ టైంలో అనేక మంది జర్నలిస్ట్ సోదరులు డ్యూటీలో ఉండి డ్యూటీలో సమాజసేవ చేస్తూ అనేక మంది కోవిడ్ బారిన చనిపోయారు ఒక్క కుటుంబాన్ని ఆదుకుందా ఈ ప్రభుత్వం ఎక్కువ మంది చాలీ చాలని జీతాలతో పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాల్లో జర్నలిస్టులు కనీసం అలాంటి వాళ్ళకి మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాంటిది కోవిడ్ లో చనిపోయినటువంటి కుటుంబాలను కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరిస్తా ఉంది ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ అన్న నిలబెట్టుకున్నారు అక్రిడిటేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు 24,000 మందికి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఉన్న కార్డులో కోత పెట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తగ్గించేసి ఈరోజు 40% కూడా మీరు ఇవ్వలేదు ఎందుకు ఈ విధంగా మోసం చేస్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి